రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ రాజ్ తరుణ్ లావణ్యల కేసులో అప్డేట్ వచ్చింది. తాజాగా హీరో రాజ్ తరుణ్ కు నర్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజ్ తరుణ్ కు పోలీసులు ఏం నోటీసులు ఇచ్చారు, ఈ కేసులో వచ్చిన తాజా అప్డేట్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య అతనిపై, అలానే హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత 10 రోజుల క్రితం లావణ్య రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో మీడియాలో హాట్ టాపిక్ గా ఈ ఇష్యూ మారింది. అప్పటి వరకు టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ లో ఉన్న రాజ్ తరుణ్ కు పెళ్లి అయ్యిందని సడన్ గా లావణ్య చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. వీరిద్దరు సహజీవనం చేస్తున్నారని, ఈ విషయం ఇండస్ట్రీలోని చాలా మందికి తెలుసని ఆమె చెప్పడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అయితే రాజ్ తరుణ్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ తనకు పెళ్లి కాలేదని, లావణ్యతో ప్రేమలో ఉన్న విషయం వాస్తవమేనని చెప్పుకొచ్చాడు. అలా వీరిద్దరి ఇష్యూలో రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలో లావణ్య తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్లో మరోసారి రిపోర్ట్ ఇచ్చింది. అందులో A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మాల్వి తమ్ముడిని చేర్చారు. దీంతో ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని పోలీసులు రాజ్ తరుణ్ కు BNSS 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 లోపు తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ నోటీసుల ప్రకారం ఈ నెల 18 లోపు రాజ్ తరుణ్ విచారణకు హాజరు కావాలి. లేని పక్షంలో తదుపరి యాక్షన్ తీసుకుంటారు పోలీసులు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ ఇప్పుడు విచారణకు హాజరు కావాలి. ఆ తర్వాత మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. కాగా రాజ్ తరుణ్ను విచారించిన తర్వాత ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో కూడా చూడాలి. ఇప్పటికే రాజ్ తరుణ్ మాల్వీలపైన పలు ఆరోపణలు చేసింది లావణ్య. తనతో ఎంతో బాగుండే రాజ్ మాల్వి పరిచయం తర్వాత తనను దూరం పెట్టాడని, తనతో కలవడం మానేశాడని చెప్పింది. ఆఖరికి డ్రగ్స్ కేసులో కూడా తనను ఇరికించారని తెలిపింది. అంతేకాదు, వారిద్దరి వల్లే తాను 43 రోజుల పాటు జైల్లో ఉండవలసి వచ్చిందని, ఆ తర్వాత రాజ్ పూర్తిగా తనను వదిలేశాడని చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించింది. దీంతో పోలీసులు ఇప్పుడు అన్ని కోణాలలో విచారణ జరపనున్నారు. అటు లావణ్య చేసిన ఆరోపణలు, ఇటు రాజ్ తరుణ్ చెప్పిన పలు విషయాలు అన్నిటినీ పోలీసులు ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియజేస్తారు. ప్రస్తుతానికి లావణ్య సైడ్ నుండి పోలీసులకు ఎవిడెన్స్లు వెళ్ళాయి. ఇప్పుడు విచారణకు రాజ్ తరుణ్ హాజరవుతాడా, అయితే ఏం చెబుతాడు అనేది తేలనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.